అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. బాబు గారు కనీసం నెలకి 2 సార్లు విశాఖపట్నం జిల్లాకు వచ్చేవారు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక మర్డర్, రోజుకు ఒక కబ్జా, రోజుకు ఒక దోపిడీ, ఏకంగా రోజుకు ఒక కిడ్నాప్. ఈరోజు వైకాపా పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ కొడుకుని, భార్యని కిడ్నాప్ చేశారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలా. వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓ గారిని అతి కిరాతకంగా కొట్టి ఎలా చంపేశారు కూడా మనందరం చూశాం. ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు, అదేంటంటే ఒక్క నిమిషం, ఇంకోటి కూడా అన్నాడు సిద్ధం గురించి నేను మాడేశారు. జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి, తేలిపోవాలి. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి, జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి, పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి. ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు 4 పట్టుకోవాలా, అటు 4 పట్టుకోవాలా. ఇంతేకాదు, ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత 5 సంవత్సరాలుగా 1 గంటనా ఒక సమీక్ష చేయాల. సాయంత్రం 6 అవుతే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పడుకుంటాడు తల్లి. అందుకే సభాముఖంగా జగన్కి నేను సవాల్ ఇస్తున్నా, మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. తిరుపతి కొండనో, పక్కనే ఉన్న రామతీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి, ఎవరు ముందరెళ్తారో, ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది. సో ఎవడు కుర్రోడు, ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్. ఇప్పుడు మీ అందరూ ఒక చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ కి బాగా ఇష్టమైంది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, 2 ప్యాలెస్లు, 3 బూతులు. 3 బూతులు. మనందరం పొద్దున్నేస్తే సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం, కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి. పొడుకునే ముందర కూడా బూతులు పొడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి, మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు, మేము తిట్టదలుచుకోలేదు, వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమీ లేవు, నిర్ణయాల పరంగా మేమేమి విభేదిస్తాం, కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా, నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గెంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూతురత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి, 10th పేపర్ లీక్ లో జగన్, 10th పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాధాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బా ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడుందో అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంత్రి అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు.